నో నో నో, ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే వీళ్ళు అడగన్నాయా? ఎరా, నేను మీతో పాటు ఉన్నానా? నాకు అసలు ఆ గొడవ తెలుసా? చెప్పండి రా, చెప్పండి. ఉన్నావు కదరా. ఒరే రాజకల్, నేను నేను మీతో ఉన్నానా? అన్నయ్య, నేను కూడా ఉన్నానంటే నాతో పాటు వీళ్ళని శిక్ష నుంచి తప్పిస్తారని వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నిజంగా నాకేం తెలియదు అన్నయ్య, నిజంగా గురించి నాకు బాగా తెలుసు. డోంట్ టాక్ ఐ సే. సార్, తీసుకొచ్చాం సార్. మిస్టర్ రవి, రాజశేఖరం హత్యకి సంబంధించిన ఐదుగురు దుర్మార్గుల్ని పట్టేశాను. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది, హత్య కారకులైంది వీళ్ళేనని నువ్వు గుర్తుపట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. రవి, సేవ్ మీ, రవి సేవ్ మీ. నేను ఆ గొడవలో లేనని ఎంత చెప్పిన మా అన్నయ్య నమ్మటం లేదు. ఇన్నాళ్ళు నాతో ఎంతో స్నేహంగా ఉన్న ఈ రాజకీయ సందరూ నేను అక్కడ ఉన్నానని అబద్ధం చెప్తున్నారు. నువ్వైనా చెప్పు రవి, నేను అక్కడ ఉన్నానా? లేరు కదూ, చెప్పు రవి, చెప్పు. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసురా. నిన్నెవరూ సర్టిఫై చేయక్కర్లేదు. సార్, ఇందులో మీ తమ్ముడు మాత్రం లేడు. అవును సార్, ఈ హత్యకి మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. రవి, రవి మలవరే, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. నీతి, అవినీతి, ఈ రెండు ఎంత పక్క పక్కనే ఉన్నాయో చూసావా? నీ మీద కక్షతో హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావు అని ఇతను ఒక్క అబద్ధం చెప్తే చాలు, నీ జీవితం ఈ పాటికి సర్వనాశనం అయిపోయి ఉండేది. నువ్వు నా తమ్ముడుగా పుట్టినందుకు మహాత్ముడు కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదురా. మామూలు మనిషిగా బతికితే చాలు, దట్స్ ఆల్. రవి, చచ్చిపోతున్న న్యాయదేవతకి నీ నీతి నిజాయితీలతో కాస్త ఊపిరిపోసావయ్యా. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నా. నీ మంచితనాన్ని నా గుండెల్లో దాచుకుంటాను.